చూడండి, ఇప్పుడు వాన పడుతుంది, వర్షం కూడా అంటారు. కానీ నేను దీన్ని కురిపించేది, దీన్ని సృష్టించిన సృష్టికర్త, దాన్ని మర్చిపోతాము మనము. వాన అంటే అంత సులువు కాదు. సోదరులారా, చాలా పవిత్రమైనది వాన. వాన చినుకు పడిందంటే భూమి ఏం చేస్తుంది? ఎక్కడన్నా కానీ గడ్డి మలిచి అది చనిపోయి ఉంటుంది. ఎండాకాలం వస్తే ఏం చేస్తుందంటే గడ్డి ఎండిపోతుంది వాన లేక నీటి ప్రవాహానికి. చూడండి, ఈ విధంగా మనకు వాన చినుకులు పడిందనుకోండి. వాన చినుకులు పడినప్పుడు ఏమవుతుందంటే చనిపోయిన భూమిలో నుంచి గడ్డి పూసలు మొలుస్తాయి. తర్వాత చూడండి, ఈ విధంగా ఇదాక వాన పడుతూ ఉంటుందన్నమాట. చూడండి, వాన పడేటప్పుడు కూడా ఎంతో అందంగా ఉంది భూమి, ఇల్లు. చూడండి ఎంత అందంగా పడుతుందో. వాన పడడం కూడా ఒక ప్రకృతిలోనే ఒక వరము, సృష్టించిన సృష్టికర్త. సృష్టిని కాదు, మనము సృష్టికర్తని ఆరాధించండి అనే ఒక కాన్సెప్ట్తో ఈ వీడియో తీయడం మొదలుపెట్టినాను నేను. సోదరులారా, సైన్స్ చెప్తుంది వర్షం తనంట తానే పడుతుంది. అది సముద్రం అలల దగ్గర పోయి మేఘాలు వ్యాపరేట్ అయిపోయి మేఘాలు తీసుకుపోయి వాన కురిపిస్తాయని. నేనేం చెప్తానంటే ఇదే ఒక వర్షంలో కరెక్ట్ అనిపించినా కూడా, కానీ దీని వెనక ఒక శక్తి ఉందన్నమాట. మేఘాలు తనంతట తాను పోలేవు కదండి. ఆ మేఘాలని పంపించేవాడు కూడా ఒకడున్నాడు. తర్వాత మేఘాలు అన్ని చోట్ల తీసుకొని పోయి వాన వర్షింపవు. ఇక్కడ ఉదాహరణకి మన ఏరియాలో ఒక చోట వాన పడుతుంది అనుకోండి, వేరే చోట వాన పడదు. ఇక్కడ పడిన వర్షం ఇంకో వేరే ఊర్లో ప్రదేశంలో పడదు. పూర్తి ప్రపంచంలో ఒకేసారి వాన పడుతుందా? ఒకే చోట లేదు. కాబట్టి దాన్ని సృష్టించిన వాడు దానికి చెప్తాడు, పోయి పలానా ఊరిలో పలానా ఏరియాలో పలానా వీధిలో పడు. తర్వాత ఇంకా ముఖ్య ఉద్దేశం వ్యవసాయదారులకి చాలా ఆనందదాయకము. వర్షం వస్తే సకాలంలో వర్షాలు వస్తే పర్వాలేదు, వ్యవసాయదారునికి చాలా తృప్తిగా ఉంటుంది. సోదరులారా, ఈ వర్షాన్ని మనం వర్షించేటప్పుడు సృష్టికర్త మనము చాలా కేర్. చూడండి, వర్షం ఈ విధంగా వర్షించినప్పుడు ఈ వర్షం నీళ్ళని కొంతమంది స్టోర్ చేస్తారు. ఈ వర్షం నీళ్ళని స్టోర్ చేసినప్పుడు సోదరులారా, కొన్ని తరాలు ఇప్పుడు వర్షం నీళ్ళలో నుంచి చెంగు చెంగున లేడి పిల్లలు ఎగురుతాయి. వర్షం నీళ్ళు వచ్చినప్పుడు భూమి పుడమ లేదా బాగా తృప్తిగా ఉంటుంది. చూడండి, వర్షం వచ్చేటప్పుడు ఆకాశంలో మేఘాలే కనిపించవు. మేఘాలన్నీ ఒక దగ్గరికి వచ్చినట్లు ఉంటాయి కొంచెం, కానీ కొంచెం దూరం చూడండి, ఇటు నుంచి మేఘంలో కనపడుతుంది ఆ క్రాచ్లో, అక్కడ మేఘాలో లేవు గ్యాప్లో. ఇక్కడ మాత్రం వాన వర్షిస్తుంది. సోదరులారా, ఇది సృష్టిలోనే ఒక పెద్ద నిర్జీవి లాంటిది అన్నమాట. వానకి ప్రాణం ఉంటుందా లేదు కాబట్టి దీన్ని నిర్జీవిగా పోలుస్తారు పెద్దలు. కానీ అగ్ని, నీరు, గాలి, ఆకాశం, భూమి, సముద్రాలు, పర్వతాలు, ఇలాగ భూమిలో చాలా ఒక గట్టి బలమైన శక్తివంతమైన నిర్జీవుల్లో వర్షం వచ్చేసి మొదటి స్థానంలో ఉంది సోదరులారా. ఎందుకంటే ఎక్కడైతే వాన ఎక్కువ పడింది అనుకోండి, పడవలు మునిగిపోతాయి. పెద్ద వాన, సుడిగాలి, అది తుఫాన్ లాంటివి వచ్చే సూచనలు ఉంటే పడవలు కూడా సముద్రంలోనికి పోవు. తర్వాత తుఫాన్ వచ్చే అవకాశం ఉంది. వానలో మంచి ఉంది, చెడు కూడా ఉంది. మనం ఏం చేయాలా? సృష్టికర్తకు చెప్పాలా, ఎక్కడైతే అవసరం ఉందో వర్షం అక్కడ వర్షం భూము. తర్వాత అడవిల్లో ఉండే జంతువులకి, గాల్లో ఎగిరే పక్షులకి, సముద్ర జీవరాశులకి, అందరికంటే ముందు రైతన్నలకి, వీళ్ళకి మేము దృష్టిలో పెట్టుకొని వాన వచ్చేటప్పుడు మనసులో ఈ విధంగా అనుకోవాలా, ఓ వారసాన్ని వర్షింపే వానదేవుడా,
వాళ్ళకి దేవుడు లేడు, కానీ ప్రజలు వాళ్ళ దేవుడా అంటారు. నేనేమంటానంటే వర్షాన్ని వర్షింపే దేవుడా, ఎవరి చేతిలో ఏదో వానకి వర్షింపే శక్తి ఉందో వానికి మేము చెప్పాలయా, ఓ దేవుడా మేము ఇక్కడ వర్షాన్ని ప్రజలు మా ప్రజలు సురక్షితంగా పంటలు వేసుకున్నారు, దాన్ని నష్టం చేయొద్దు, లాభ నష్టాలు నీ చేతిలోనే ఉన్నాయి అంతే కదా, ప్రపంచాన్ని సృష్టించిన వాని చేతిలోనే ఉన్నాయి, లాభమైన నష్టమైన అన్నీ అతని ఆజ్ఞలోనే ఉన్నాయి, కాబట్టి మేము ఇదిగో చేయాలన్నమాట. ఈ మాట చెప్పాలా, వర్షాన్ని వర్షింపే ఓ ప్రభు నువ్వు లేదా ఎక్కడైతే వాన అవసరమో అక్కడ పంపి అని దువా చేయాలి. చేద్దామా ఈ విధంగా ఇన్షాల్లా. చూడండి, వర్షం వచ్చినప్పుడు కూడా చాలా మృతజీవులు నిర్జీవులు కూడా మృతం అంటే వర్షం వచ్చినప్పుడు మన ఇంటి ముందు చూడండి డస్ట్ దుమ్ము ఉంటుంది ధూళి, అది మాసిపోయి ఉంటుంది. ఒక్క వాన పడింది అనుకో, చిన్న వాన చూడండి, ప్రకాశంగా ప్రశాంతంగా పూర్తిగా చూడండి వానకి చూడండి. ఇద్దరు ఎవరో అమ్మాయిలు పాపము ఆ వానకి ఇబ్బంది పడుతున్నారు చూడండి, బైక్లో ఆడ సన్నగా మళ్ళీ మొదలు పెట్టినారు పోవడం. కానీ వర్షంలో చేసడం వల్ల చాలా అద్భుతమే, పాత రోగాలు ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి. అలాగని అదే పనిగా పోయి మీరు వానలో నిలబడుకున్నారు, అట్లా కూడా కొంతమంది ఉన్నారు వానలో నిలబడుకొని వర్షాలు పోగొట్టుకునే వాళ్ళు. దానికి ఉదాహరణ చెట్లలో మన రోడ్డు పక్కన చెట్లు ఉంటాయి, గమనించినారా లేదు? అప్పుడప్పుడు మనము కొంచెం మన ఆలోచన శక్తిని టెలివిజన్ వైపు ఈ రంగాల వైపు కాకుండా కొంచెం ప్రకృతి వైపు కూడా మరలించాలన్నమాట. రోడ్డు పక్కల చెట్లు ఉన్నాయనుకోండి, దాని మీద కాలుష్యము డస్ట్ అంతా పడిపోయి ఉంటుంది. ఇప్పుడు చూడిపోయి పూర్తిగా అది చనిపోయిన చెట్టు బతికితే ఎట్లా ప్రశాంతంగా ఉంటుందో, చిన్న పిల్ల ఆ రకంగా దానికి వయసుకు చిన్నట్లు ఉంటుంది. చెట్టు పూర్తిగా పూలు మొగ్గలు ఆకులు ప్రశాంతంగా ప్రకృతిలో ప్రసిద్ధి చెందిన సుఖంగా ఉంటాయి. అదే మళ్ళీ నెల తర్వాత 10 రోజుల తర్వాత వంశం పళ్ళు అనుకుంటే సేమ్ కాలుష్యానికి ఆ చెట్లు ఆకులు ముదిరిపోయి మాసిపోయి ఉంటుంది. అప్పుడప్పుడు మనం గమనిస్తూ ఉండాలి.